హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ, అది కూడా కార్న్ తోటి. ఎగ్ కార్న్ ఎప్పుడైనా తిన్నారా? చాలా హెల్తీ, టేస్టీ అండ్ ఈజీ కూడా చేసుకోవటం. మరి వెంటనే లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రెసిపీని చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక కార్న్ తీసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలి. స్వీట్ కార్న్ అయినా పర్లేదు, లేదా మామూలు కార్న్ అయినా పర్లేదు. నేనైతే స్వీట్ కార్నే తీసుకున్నాను. కార్న్కి కత్తి కానీ లేదా స్క్రూ డ్రైవర్ కానీ గుచ్చేస్తే చక్కగా ఇలా పట్టుకొని కాల్చుకోవచ్చు. కార్న్ తోటి చాలా రెసిపీస్ చేస్తారు, కానీ నాకు తెలిసి మీకు ఈ ఎగ్ కార్న్ రెసిపీ తెలిసుండకపోవచ్చు. దీన్ని చక్కగా అన్ని వైపులా మనకు నచ్చినట్లు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక గుడ్డుని కొట్టి పోసుకోవాలి. కార్న్ కూడా చక్కగా అన్ని సైడ్స్ కాలిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొట్టిన ఈ గుడ్డులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా గిలకొట్టుకోవాలి. మనం ఆమ్లెట్కి ఎలా కలుపుతాం సేమ్ అలానే అన్నమాట. ఇప్పుడు కాల్చుకున్న కార్న్ని ఒక ప్లేట్ పైన పెట్టుకొని ఒక నిమ్మ చెక్కకి కొద్దిగా ఉప్పు అద్ది కార్న్ చుట్టూ రాయాలన్నమాట. నిమ్మ చెక్కని కొద్దిగా పిండుతూ రాస్తే చక్కగా నిమ్మరసం పడుతుంది కార్న్కి. తర్వాత ఎగ్ మిశ్రమాన్ని మరొకసారి గిలకొట్టి బ్రష్ తోటి చక్కగా అప్లై చేయాలి ఈ కార్న్కి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ఇలా ఎగ్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ కాల్చుకోవాలి. అలా స్టవ్ మీద పెట్టి కాలుతున్నప్పుడే ఎగ్ చాలలేదు అనుకుంటే మరొక కోటింగ్ పైన కూడా వేసి కాల్చుకోవచ్చు. బ్రష్ తోటి అప్లై చేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఎంతసేపు కాల్చాలి అంటే ఎగ్ త్వరగానే కాలిపోతుంది కదా, సో 2-3 మినిట్స్ చాలు. ఇలా మనకి ఎంత ఎగ్ కావాలనుకుంటే అంత ఎగ్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు కార్న్ తోటి ఒకే రకంగా కాకుండా ఈసారి కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క ఎగ్ ఉంటే చాలు, 3 కార్న్స్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా అన్ని సైడ్స్ కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి నిమ్మరసం అప్లై చేసుకోవాలి. ఉప్పు చాలదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా చల్లుకోవచ్చు. తర్వాత చికెన్ మసాలా తీసుకొని కొద్దిగా చేతిలో వేసుకొని కార్న్కి మొత్తం అన్ని సైడ్లా చల్లుకోవాలి. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కానీ చాట్ మసాలా అయినా చల్లుకోవచ్చు, కానీ చికెన్ మసాలా వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మరొక నిమిషం లైట్గా కాల్చుకొని తీసేయాలి. ఇప్పుడు ఎక్కువ కాల్చకూడదు, సిమ్లో పెట్టి అన్ని సైడ్స్ కొద్దిగా కాల్చుకుంటే లైట్గా స్మోకీ ఫ్లేవర్ వచ్చి సూపర్గా ఉంటుంది. ఇది చల్లారాక కంటే వేడివేడిగానే చాలా బాగుంటుంది, సో చేసుకోగానే వెంటనే తినేయండి. అంతే, చాలా సింపుల్గా మన ఎగ్ కార్న్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకెంత కాలుస్తాం, లేట్ చేయకుండా ఈరోజే చేసేసుకోండి. ఇదండి ఈరోజు రెసిపీ ఎగ్ కార్న్. మీకు నచ్చిందా? తెలుగులో చెప్పాలంటే గుడ్డు కంకి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.